ఆర్మూర్ డివిజన్ పరిధిలో రేపు జరిగే చివరి విడత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం జరిగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అధికారులు అందించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో రేపు జరిగే మూడవ విడత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన అధికారులు చివరి విడత ఎన్నికలు ఈ నెల 14న పగడ్బందీగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో 11 జడ్పీటీసీ 117 ఎంపీటీసీ స్థానాలకు మూడవ విడతలో భాగంగా రేపు ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ పరిధిలో మొత్తం 124 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 7 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 జడ్పీటీసీ స్థానాలకు 40 మంది పోటీలో నిల్వగా 117 ఎంపీటీసీలకు గాను 372 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల కోసం 4465 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. డివిజన్ లో 639 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన అధికారులు అవసరమైన చోట వెబ్ కాస్టింగ్ ద్వారా వీడియో చిత్రీకరణ చేపట్టనున్నారు. డివిజన్ పరిధిలో 317,559 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 172,012 మంది ఉన్నారు. 145,542 మంది పురుషులు ఉన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.